आदाब ఏంట మను ఇక్కడ నాన్నగారు పంపించారండి అక్కడ కూర్చోండి జడ్జ్ గారు అడిగినప్పుడు మీ క్లాజ్ ఏ ఇన్సూరెన్స్ చెప్పండి ఎలా ఉంది రిలాక్స్ నడుస్తుందా రిలాక్స్ మీరు కూర్చోండి 10 లక్షలు అంట 10 లక్షలు ఆ రోజు నా యజ్ఞాన్ని భగ్నం చేసింది కూడా ఈ యజ్ఞానే స్వామి నా శాపమే వీణ్ణి కోర్టు చుట్టూ తిప్పుతుంది స్వామి వాణ్ణి ఒక్కడేనా గురుగారు లెగండి ఓ కన్నెగంటి గోపాలరావు ప్రెజెంట్ సార్ ఆర్డర్ ఆర్డర్ మీ కేసు మీరే వాదించుకుంటారా ఏ లాయర్ తీసుకోకపోతే ఏం చేస్తాం సార్ అందుకే నా కేసు నేనే వాదించుకుంటున్నాను మిలార్డ్ ఇది బేస్లెస్ కేస్ జస్ట్ ఫర్ పబ్లిసిటీ దేర్ ఇస్ నో కాజ్ ఆఫ్ యాక్షన్ దట్ కెన్ బి ప్రూవ్డ్ ఇన్ కోర్ట్ సో ఐ సజెస్ట్ అండర్ ఆర్డర్ 7 రూల్ నంబర్ 11 ఆఫ్ ది కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ దిస్ కేస్ స్ట్రైట్ అవే బి డిస్మిస్డ్ ఫర్ అవుట్ ఆఫ్ క్లాస్ యాక్షన్ థ్యాంక్ యూ అయ్యా నా దగ్గర అంత ఇంగ్లీష్ లేదు ఏదో కొంచెం ఉన్నా అది మీకు పనికిరాదు కాస్త నా మదర్ టంగ్ వాడుకుంటాను ఈ కేసుకి బేస్ లేదు మూసేయమంటున్నాడు ఈయన అంతే కదా సార్ ఈ లాయర్లకి కేసులు అంటే సూట్ కేసులు కానీ అందులో ఉండేవి మా కోపాలు కన్నీళ్లు కాస్త కనిపించనివ్వండి సార్ జడ్జి గారు భూకంపం వచ్చి నా షాప్ కూలిపోయింది దాని మీద 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ వల్ల అడిగితే దేవుడే నీ షాప్ కూల్చేశాడు అంటున్నారు అదేదో యాక్ట్ ఆఫ్ గాడ్ అంట మరి కూల్చేసిన వాడే నష్టపరిహారం ఇవ్వాలిగా అందుకే దేవుడిని అడుగుతున్నాను ఓరే మూర్ఖుడా అప్రాచ్యుడా భగవంతుడంటే భ్రష్టు పట్టిపోతావురా ఆర్డర్ ఆర్డర్ మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి ఏతస్య పాతకం క్షంతవ్యం ఏతస్య పాతకం క్షంతవ్యం ఏతస్య పాతకం క్షంతవ్యం భగవాన్ ఈ అహంకారాన్ని క్షమించు రాత్రిని కేరళకొచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను వీడి అజ్ఞానాన్ని క్షమించు వీడి అజ్ఞానాన్ని క్షమించు రేయ్ దేవుడు నీ శాపెందుకు ధ్వంసం చేస్తాడరా నేను అదే అంటున్నానండి దేవుడికి చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా అవన్నీ మానేసి నా షాప్ మీద ఎందుకు పడతాడు ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడి నా డబ్బులు ఇప్పించేయండి సార్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ వాళ్ళైనా కానీ మీకెందుకు ఇవ్వాలండి డబ్బులు కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నట్టు మీరు సంతకం చేశారు కదా ఎగ్జిబిట్ నంబర్ 1 అయితే నా డబ్బులు దేవుడినే అడగాలి పిలవండి రాముడినో కృష్ణుడినో శివుడినో ఓం భూమ్ బడం భం బడం బడం భూమ్ అనేదో మంత్రాలు చదివి పిలుస్తారు కదా రమ్మనండి రేయ్ మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనమిస్తాడు రా నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగినాడు అసలు ఉంటే కదా రావటానికి అయినా మీ దుకాణాల్లో రోజు కొన్ని 100 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుందిగా నేను అడిగింది 1 కోటి ఇచ్చేయండి కావాలంటే కొంచెం క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తాను ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ భగవంతుడి సేవను కూడా ఈయన బిజినెస్ అంటున్నాడు సేవ ఇందులో సేవ ఎక్కడుంది సార్ బయట చెప్పులు వదిలే దగ్గర నుంచి లోపల చంపలేసుకునేదాకా అంతా బిజినెసే కదా సార్ టెంకాయ ఫార్ సేల్ పూలు ఫార్ సేల్ పళ్ళు ఫార్ సేల్ అర్చనకింత అభిషేకానికింత అష్టోత్తరానికింత ఇదంతా ఏంటి బిజినెస్ కాదా సార్ ఫ్రీగా చూసేది ధర్మదర్శనం అయితే టికెట్ పెట్టి చూసేది అధర్మదర్శనమేగా పైగా రిసెషన్ వచ్చి అందరూ బిజినెస్ లో లాస్ అయితే వీళ్ళ బిజినెస్ మాత్రం డబుల్ అవుతుంది సార్ కుయ్యో ముర్రు అంటూ కష్టాలు తీర్చమని కానుకలతో పరిగెడతారు సార్ వీళ్ళ దగ్గరికి ఎప్పుడూ లాభాల్లో ఉండే వ్యాపారం సార్ దీనికి మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఏం స్వామి ఉంటాయిగా రిలాక్స్ సరే వాళ్ళు చేసేది వ్యాపారమే అనుకుందాం అయినా బీమా కంపెనీలో మీరు ప్రీమియం కట్టారు కాబట్టి వాళ్ళని అడగడంలో తప్పు లేదు వీళ్ళెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ మందిరాల్లో కూడా నేను ప్రీమియంలు కట్టాను కాబట్టి వాట్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ నా మాట నమ్మరని నాకు ముందే తెలుసు అందుకే నేను సాక్ష్యాధారాలు కూడా తీసుకొచ్చాను ఈ రసీదులన్నీ నేను 18 ఏళ్లుగా రకరకాల గొళ్ళకి ప్రీమియం కడుతున్నాను అనడానికి సాక్ష్యం ఇవన్నీ బతికున్నప్పుడు మా అమ్మ తర్వాత మా ఆవిడ చెప్తే కట్టానండి ఇది చూడండి ఇది నేను కట్టిన మొదటి ప్రీమియం 1016 ఇది మధురైలో ఒక పెద్ద గుళ్ళో కట్టాను అంతేకాదండి మీ గణపతి స్టాల్ కోసం ప్రతి ఏటా 5000 కొడుతున్నాను అది స్టాల్ కాదురా దుర్మార్గుడా దాన్ని మండపం అంటారు 3 ఏళ్ల క్రితం
మా నాయనమ్మ మంచాన్ని పడింది సార్. డాక్టర్లు లాభం లేదని చెప్పారు. వాళ్ళకేం తెలుసు, 30,000తో మృత్యుంజయ హోమం చేస్తే బతుకుద్దని చెప్పాడండి ఓ సిద్ధాంతి. చేయించాను, మా నాయనమ్మ పోయింది, 30,000 పోయాయి. చూడండి, దర్గాలకి ఇచ్చిన చద్దర్లు, చర్చిలకి ఇచ్చిన కొవ్వొత్తులు, బాబాలకి ఇచ్చిన అగరత్తులు, అమ్మవారికి ఇచ్చిన వస్త్రాలు అన్ని కలిపి మొత్తం 10 లక్షల పైన దుకాణాల్లో కట్టుంటాను సార్. ఒరే బుర్ర తక్కువ విధవా, ఏమిట్రా దుకాణం దుకాణం అంటున్నావు? అది దేవాలయం రా, దాన్ని గుడి అంటారా? ఆ గుళ్ళో భక్తులు నమ్మకంతో కుటుంబ క్షేమం కోసం ఇచ్చే కానుకలు రావి. మరేది, నేను క్షేమంగా లేనే? అప్పుడు నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా దేవుణ్ణి అడుగు, ఈ స్వామీజీలు ఏం చేశారు? ఓహో, మీరు మాట చెప్పండి, మీ సెల్ ఫోన్ లో ఏ కంపెనీ సిమ్ వేశారండి? రిలయన్స్. సర్వీస్ లో ప్రాబ్లం వస్తే మీరు కస్టమర్ కేర్ కు కంప్లైంట్ చేస్తారు, కానీ స్ట్రైట్ గా అంబానీకి ఫోన్ చేసి అంబానీ గారు నా ఫోన్ పనిచేయట్లేదని చెప్పరు కదండి. అంటే వీళ్ళంతా భగవంతుడి ఆఫీసర్స్ అంటారా? అచ్చా, వీళ్ళ ఆఫీసర్లు ఏంటండి? అబ్బే వీళ్ళు చూడండి 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 చూడండి, సేల్స్ మెన్, దేవుడి కలెక్షన్ ఏజెంట్లు. న్యాయాధిపతి గారు, ఇతను నాస్తికుడు. పాపం ఇతనేం మాట్లాడుతున్నాడు ఇతనికే తెలియడం లేదు. అయినా మేము సాధువులం కాబట్టి క్షమిస్తాం. కానీ ఈ పాపం ఒడిగట్టినందుకు ఆ దైవం క్షమించదు. నువ్వు భగవంతుడి మీద అసత్య ప్రచారాలు చేస్తే ఇంట్లో నుంచి ఒక్కడు కూడా బయటపెట్టలేవు. అమ్మా, నా తల్లి, నా గురించి నువ్వు బాధపడుతున్నావా లేదా జడ్జి గారి ముందే నాకు వార్నింగ్ ఇస్తున్నావా? మేమంతా నీ క్షేమం కోరుతున్నా. అయితే వెంటనే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయండి. దిస్ ఈస్ ఎనఫ్ మిలార్డ్. అవి కేవలం డొనేషన్స్ కు సంబంధించిన రిసిప్ట్స్. భగవంతుడికి నా క్లయింట్ కి మధ్య ఎలాంటి అగ్రిమెంటు లేదు. గోపాలరావు గారు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న విషయానికి భగవంతుడి పైన కేసు వేయడమేంటో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న విషయమా సార్? ఇది చిన్న విషయం కాదు సార్. కూలిపోయిన నా షాప్ నాకు అన్నం పెట్టే అమ్మ ఇప్పుడు అది లేదు సార్. మా నాన్న చనిపోయినప్పుడు నేను చిన్నపిల్లవాడిని, ఏడుపు రాలేదు సార్, భయం వేసింది. కానీ నా షాప్ కూలిపోయినప్పుడు ఏడుపు వచ్చింది, భయమే లేదు. మీరున్నారులే అన్న ఓ ధైర్యం. ఈ గుడి పెద్దలేమో మీరు భక్తితో దానం చేయండి, ఏ కీడు జరగదంటారు. ఈ బీమా కంపెనీ వాళ్ళేమో టైంకు ప్రీమియం కట్టండి, ఏమైనా జరిగితే మేము ఉన్నామంటారు. నేను దానం చేశాను, ప్రీమియం కూడా కట్టాను. కానీ ఈరోజు ఆ ఇద్దరు చేతులు ఎత్తేస్తారు సార్. ఇప్పుడు నా కుటుంబం నడి రోడ్డు మీద నిలబడింది సార్. నా కొడుకు ఇప్పుడు, నా కొడుకు భవిష్యత్తు నాకు కనపడడం లేదు సార్. ఎట్టేలాలో తెలియట్లేదు. అందుకే నా సమస్యను కోర్టు ముందు ఉంచడానికి నాకు అవకాశం ఇప్పించండి ఓ రానా. ఒక మధ్యతరగతి మనిషికి 1,00,000 రూపాయలు చాలా పెద్ద మొత్తం. పైగా ఇది అతని జీవనోపాధికి సంబంధించినది. అందుకే ఈ కేసును కోర్టు యాక్సెప్ట్ చేస్తోంది. ఇతనికి కాంపెన్సేషన్ వస్తుందా రాదా? వస్తే ఎవరిస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీల, దేవాలయాల కమిటీల. ఎవిడెన్స్ని, ఆర్గ్యుమెంట్స్ని పరిశీలించాక కోర్టు తీర్పునిస్తుంది. Court is adjourned. ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇక్కడ నువ్వు క్షేమంగానే ఉంటావు. కానీ ఇక్కడి నుంచి దాటెళ్ళి ఎలా తప్పించుకుంటావు?
మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, ఇతను కోర్టుని నమ్ముతున్నాడు. అంతటా గల అంతర్యామి కోర్టులో మాత్రం లేడా? అంతరిలో గల ఆత్మరాముడు ఇతనిలో మాత్రం లేడా? దేవుడే వదిలేయండి. రేవతు, నేను లాయర్ ఇంటికి వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అలాగే గురుగారు. అనుకోని విధంగా గోపాలరావు కేసుని కోర్టు యాక్సెప్ట్ చేసింది. దీనిపై చాలా మంది మత సంస్థల పెద్దలు, ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భక్తి ఒకటే సరిపోదు, దేవుడంటే భయం కూడా ఉండాలి స్వామి. వాడిని అలా వదిలేస్తే ఎలా? భూపాల్, పాపాన్ని హరించడం పుణ్యం, అంతా ఆ దైవ నిర్ణయం. రే, మన కుర్రాళ్ళందరూ రెడీగా ఉన్నారు కదా. వాడు మామూలు మనిషిరా, కాకపోతే భయం భక్తి రెండూ మర్చిపోయాడు. గుర్తు చేయండి.